హాయ్ ఫ్రెండ్స్, మీ నందు వంటలకి స్వాగతం. ఇప్పుడు మనం మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 1/2 కిలో మటన్ని యూజ్ చేస్తున్నాను, అలాగే 3 గ్లాసెస్ రైస్ని యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ బాస్మతి రైస్ని తీసుకున్నాను. రైస్ని 1/2 అవర్ వాటర్లో నానబెట్టుకోండి. అలాగే మటన్ని క్లీన్ చేసుకుని ఒక బౌల్లోనికి తీసుకోండి. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. అందుకోసం మనం పసుపు, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, బిర్యానీ మసాలా పౌడర్, జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకోండి. అలాగే సినిమం పౌడర్ కొంచెం యాడ్ చేసుకోండి. ఇంకా కార్డమం పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోనికి కొత్తిమీర, పుదీనాని సన్నగ తరుక్కొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనికి 1 కప్ కర్డ్ని యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ మసాలాలు అన్నీ కూడా మటన్కి బాగా పట్టాలి. 2 to 3 మినిట్స్ బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసిన మటన్ని 1/2 అవర్ to 1 అవర్ బయట కానీ లేదా ఫ్రిడ్జ్లో కానీ మీరు పెట్టుకోండి. ఇప్పుడు మసాలా కోసం మనం 1 మిక్సీ జార్లోనికి అల్లం, వెల్లుల్లి యాడ్ చేసుకోండి. అలాగే ఆనియన్, గ్రీన్ చిల్లీ పీసెస్ని కలుపుకోండి. ఇంకా ఇందులోనికి ధనియాలు వేసుకొని వాటర్ని కొంచెం కలుపుకొని, అలాగే పుదీనా, కొత్తిమీరని కూడా కొంచెం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. పుదీనా కొత్తిమీర యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. 1 కుక్కర్లోనికి మనం 2 స్పూన్స్ నెయ్యి, అలాగే 3 to 4 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోనికి మసాలా స్పైసెస్ ఇక్కడ చూపిస్తున్నవి యాడ్ చేసుకోండి. ఇవి వేగాక ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్ లైట్గా ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఫ్రై అయ్యేలోగా మనం రైస్ని జల్లెడ గిన్నెలో వాటర్ లేకుండా వడగట్టుకోండి. ఆనియన్ ఫ్రై అయ్యింది కదా, ఇప్పుడు ఇందులోనికి మనం తయారు చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి టమాటా ముక్కల్ని కలుపుకోండి. టమాటా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోనికి మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని యాడ్ చేసుకుందాం. ఇలాగే స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని 3 to 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనికి మటన్ ఉడకడానికి సరిపడ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్ లెవెల్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు
కుక్కర్పై మూతను పెట్టి 4 విజల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఫోర్ విజల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేయండి. చూస్తున్నారు కదా, మటన్ బాగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ని మళ్ళీ ఆన్ చేసుకొని అందులోనికి మనం రైస్ని యాడ్ చేసుకుందాం. అలాగే వాటర్ని కూడా కలుపుకోండి. నేను 3 గ్లాసెస్ రైస్ని యూజ్ చేశాను కాబట్టి 4.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనకి మటన్లో వాటర్ ఉంటుంది, సో ఇది సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనికి సాల్ట్ టేస్ట్ని చెక్ చేసుకొని రైస్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే తరిగిన కొత్తిమీర పుదీనాన్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దీనిపైన ప్రెషర్ కుక్కర్ని పెట్టి 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూస్తున్నారు కదా, టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ అయ్యింది. రైస్ కూడా బాగా కుక్ అయింది. దీనిని సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకుని ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నందు వంటలు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. Stay home and be safe. Bye-bye.